అసలు అనూరంతా పగిలిపోయి లేవలేని పరిస్థితి. అప్పుడు ఏం చెప్పారు డాక్టర్లు? డాక్టర్ మీకు పది ఇష్టం ఉంటే ఉండి పది పై ఉంటే మీ ఇంటికి చెప్పండి, మేము చేసి మొత్తం చేసిన వాళ్ళు ఆయన. మీ ఇష్టం ఉంటేనే వేడండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పాడు. పెట్టుకొని పడుకుంటాడు, పాటలు కూడా పెడుతూ వింటూనే ఉంటాడు. ఇంకా బాగా చెల్లో పాటలు పెట్టు. మీరు రమ్మన్నారా? అమ్మాలు మీరు తీసుకొచ్చారమ్మా పెళ్ళి? చూడండి ఎంత ప్రేమ. అదే మీరు ఏడ్చింది, నాకు ఏడ్చింది అసలు చాలా. రెండు మూడు సార్లు వచ్చారు, ఎవరబ్బా ఇంత ఇంత భారం కలిగి ఉన్నదని వచ్చాము. అది ఎంత మంది వచ్చాం ఆ రోజు? చాలా మంది వచ్చాం ఆ రోజు. అన్న కూడా వచ్చిందా? మీకు గుర్తుందా? చూడండి అన్న ఎవరో మీరెవరో మేము తెలియదు, కానీ చెప్పింది ఒక ఏసై ప్రేమ చూపించాం ఆ రోజు. ఏసయ్య స్వస్థపరిచేవాడు కాబట్టి ఆయన కులము మతం భేదము ఇవి అవసరం లేదమ్మా. అందరు మనుషులము, ఆ ప్రేమ చూపించాలి. అందుకే అమ్మకి బాగాలేనేసరికి అమ్మాలు ప్రేరేపణ బట్టి పిలుపుని బట్టి వచ్చి ఆ రోజు దాదాపుగా 20 మంది వచ్చాం. ప్రేయర్ చేసాం, మేము భయపడ్డాం. ఆ నాలుగు పగిలిపోయి ఏంటన్నా చేయలేకట్లే, కాలు లేకట్లే, ఇప్పుడు చెయ్యి కొంచెం కాలు నడుస్తున్నారు, నడవడం మామూలు ఇష్టం కదమ్మా, కాలు నడుస్తున్నారు. అద్భుతమ్మా, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నడవలేని పరిస్థితులు ఉన్నారు కొంతమంది. కానీ దేవుని కార్యం అన్న మీరు నమ్మండి, వస్తా ఉన్నాం అమ్మా. ఎవరన్నా భయపడద్దు, ఏ మనిషి మేము భయపడుతున్నామా? ఇప్పుడు మీరెవరో మేము తెలుసు, కానీ మేము ఎందుకు వస్తున్నాం? ఏదో మీ ఆస్తిని మీ కోరుకుని ఆశ రావట్లే మేము ఆశించి, అంతేగానా. అంటే మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయమ్మా, మా మతస్థులు ఏమనుకుంటారో అని మాకు భయం వేసింది. కానీ మాకు ఆ భయం ఉండదు, మేము వస్తూనే ఉంటాం. ఇంకా ఎవరేమీ అనుకునే, ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి స్వస్థ పొందుకోవాలి, ఒక వ్యక్తి మంచిగా ఉండాలని కోరుకుని ఇంతకుముందు వచ్చి ప్రేయర్ చేసి మరలా వచ్చావన్నా, ఒక తీర్మానం చేసుకోండి. వస్తా ఉన్నాను, ఎవరు భయపడ, ఒకరొకరు అన్నమ్మా. అమ్మా నేను చెప్పనా, ఇప్పుడు మరి ఆమె క్యాన్సర్ వచ్చింది కదా, నారాయణమ్మ మరి ఆ పరిస్థితి ఏంటో, మెట్లు వచ్చిందా నల్లని పరిస్థితి మోసుకొని వచ్చారు, బండి మీద ఎక్కించుకొని వచ్చారు. మరి ఇప్పుడు ఆ క్యాన్సర్ పోలేదా? ఇప్పుడు ఆమెగా నడుస్తుంది. ఇంకా ఒక ముద్ద అన్నం తింటే నొప్పి వచ్చేది, అరిగేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమెకామె మంచి అన్నం తింటుంది, చర్చకు వస్తుంది, ఆమెకామె వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇటుపోయింది క్యాన్సర్, డాక్టర్లు ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ మొత్తం 5-6 చోట్ల కట్ చేయాలి అన్నారు. మరి ఇప్పుడు ఎడిపోయింది యేసుప్రభువే మిమ్మల్ని యేసుప్రభువే మిమ్మల్ని బాగు చేశాడన్నా. ఇంక వేరే వాడిని ఆశ పెట్టుకోవద్దు, ఇది మాత్రం వాస్తవం. చెప్పిండి నాకు ప్రోజ దేవుడు వచ్చిన ముట్టినట్టు ఉంది మమ్మీ, మంచిగా ఉంది అని. రోజు పూజ పెట్టేది ఇంట్లో, రోజు చెప్పినా దేవుడితో ఏదో మాట్లాడుతున్నా వచ్చింది అన్న. అంటే ఏడిచిన ఆ రోజు ఏడ ఇంతమంది ప్రార్థనమా, చర్చలు కూడా చెప్పారు, 200 జనాల మధ్యలో చెప్పారు, సాక్ష్యం చెప్పారు. ఎంతమంది 200 మంది ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చెప్పింది చూడమ్మా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు లేపాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మీరు నిర్లక్ష్యం చేయదు, ఇప్పుడు మేము బలవంతం చేసాము. ఎప్పుడైనా రాకపోతే జరిగితే జరిగితే అన్నావా? బలవంతం లేదమ్మా, వేసే ప్రేమ స్వతహాగా రావాలి. రన్నన్నా ప్రేజ పెట్టించుకోండి, ఇంట్లో ప్రేజ పెట్టించుకోండి, చర్చకి రండి. చెప్పండి అన్న, మీలాంటి ఎంతో మంది బాగుపడు, నువ్వు చెప్పావు అనుకో 100 మంది బాగుపడతారు. ధైర్యం తెచ్చుకోండి, మారుతారు. మళ్ళీ అక్కడ సార్ హైదరాబాద్ తీసుకురా అన్నారు, ఇంకా మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ మందులు ఆడండి తీసుకురండి అన్నారు. ఇంకా వాళ్ళు చెప్పినట్టే ఇంత ఇంతవరకు పోనే పోలేదు, ఇక్కడ పోకదలకే ఇక్కడ ఇక్కడ మొత్తం 2 లక్షలు అయితే ఇంకా పోటర్లా, మందులు లేకపోయినా బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్య ఒకసారి బాగాలేదు, అంటే ఏం కాదు అప్పుడప్పుడు
ఏంటంటే మనం దేవుణ్ణి మర్చిపోతాం అనేది కూడా కొంచెం పేరెప్పుడు వస్తుంది. నేను చెప్పిన ఆ రోజు వచ్చింది అంటే నువ్వు పిండి రావట్లేదని రోజు అంటే ఇంకా మన రోజు రావట్లేదని బాగలేనప్పుడు రోజు వచ్చేది కొంచెం మంచిగా నడుస్తుంది. ఎన్నెళ్ళు అవుతుంది? 5 నెలలు మాతో పాటు పాస్టర్ ఉంటారు కదా, మేము 5 నెలలో ఎంత కోరుకున్నాం, 3 నెలల కింద ఒక నెల వచ్చింది ఇంక రావట్లేదు. ఇంకా ఏనా అంటారు మా పిన్న నడుతుందని రావట్లేదే మీ పిన్న అంటే అవును అంటుంది. నేనమ్మా దేవుడు రెండోది అమ్మకి థ్యాంక్ చెప్పాలి. అమ్మకి కృష్ణ బాగా చెప్పే ఇప్పటికూడ చేస్తుంది అంట. వందనాలు, ప్రయత్నం చేద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు. స్వస్థపరచువాడా బాగుచేవాడా నీకు వందనాలు ప్రభువా. నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత ఆశ్చర్యకరుడు నాయన. అయ్యా డాక్టర్ ఏమో అయ్యా గ్యారంటీ చెప్పలేదు ప్రభువా, అయ్యా తీసుకుపోమన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో నాయన నువ్వు బ్రతికించావు తండ్రి, ఆ రోగము తొలగించావయ్యా, ఆ నోట్లోని ఇన్ఫెక్షన్ తీసివేసి అయ్యా ప్రభు నాయన, ఆ పక్షవాతం తొలగించావు నాయన, కాలుకొచ్చిన చేతికొచ్చిన అయ్యా ప్రభు నోటికొచ్చిన ఆ పక్షవాతము తొలగించావు నాయన. యేసయ్యని మహిమను పంపించయ్యా, కేవలం నీ శక్తిని పంపించిన ఆయన, కేవలం నీ జీవ కలిగిన మాటలు పంపించిన ఆయన. అయ్యా ప్రభు యేసయ్య అన్నను స్వస్థపరిచే స్తోత్రాలు అయ్యా, అక్కను బలపరిచే స్తోత్రాలు అయ్యా. అయ్యా ప్రభు నాయన మా ప్రార్థన జవాబు ఇచ్చే స్తోత్రం తండ్రి. యేసయ్యా నువ్వు దాటిపోదు ప్రభు నాయన, ఇంకా అయ్యా పరిపూర్ణమైన విడుదల కలుగునగా, పరిపూర్ణమైన శక్తి కలుగునగా, ఆరోగ్యము కలుగునగా, మునుపటి కంటే అధికమైన ఆరోగ్యము కలుగునగా, అధికమైన ఆశీర్వాదము కలుగునగా, నీ సాక్షిగా వాడుకున్నయ్యా. అయ్యా తండ్రి లెగలేని పరిస్థితి అయ్యా, కాలు కదలేని పరిస్థితుల్లో, చెయ్యి కదలేని పరిస్థితుల్లో, నోరు కదలేని పరిస్థితుల్లో ప్రభు నాయన, ఏమి తినలేని త్రాగలేని పరిస్థితుల్లో ప్రభా అయ్యా ఆస్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నరసమ్మ గారు ప్రార్థన, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, కృష్ణ సృష్టి గారి ప్రార్థన, ప్రార్థన ఆలకించారు అయ్యా, జవాబు ఇచ్చారు తండ్రి. మీరు వ్యర్థం చేయలేదయ్యా, అయ్యా ఆరోగ్యం ఇచ్చారు స్తోత్రం తండ్రి, జీవించని ఆశ్రయించాను ఆయన. అయ్యా ప్రభా ఇంకా నాయనా యేసయ్యా సైతన ఆటంకాలు, మనుషుల ప్రభావాలు, దుష్టుని ప్రభావాలు యేసు నామములో లయమైపోనగాక, కాలిపోనగాక, ఆ చేతుల్లో కాళ్ళు నరములో ఉన్న ఎముకల్లో ఉన్న అవయవ బలహీనత యేసు నామములో బంధించబడినగాక, దూరమైపోనగాక, విడిచిపోవునగాక, మహిమతో కృపతో ప్రభావంతో నింపి గొప్ప సాక్షిగా వాడుకున్న ఆయన, ఇంకెంతమంది సంఘములో గ్రామములో కుటుంబాల్లో ప్రజల్లో ఆయన పక్షవాతం నాయన ప్రభు రోగం కలిగి ఉన్నారు నాయన. అయ్యా నాయన దీర్ఘకాల రోగాలు కలిగి ఉన్నారు నాయన, దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, అయ్యా రోగాల చేత బాధపడుతున్నారు. వారందరికి యేసుక్రీస్తు నామములు పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామములు విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక, స్వస్థత ఆరోగ్యము కలుగునగాక, అగ్ని కంచ రక్తపు కంచు అయిన ప్రభు నాయన.